హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు డీప్ డీటెయిల్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీలో ఉన్న హిడెన్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా డీటెయిల్ నెంబర్ 1, మార్వెల్ లోగో. ఆల్రెడీ ఈ మార్వెల్ లోగో గురించి చాలాసార్లు మన డీటెయిలింగ్ వీడియోస్లో అయితే చెప్పుకున్నాం. అండ్ ఈ మూవీలో కూడా అదే రకమైన డీటెయిల్ని మార్వెల్ వాళ్ళు అయితే కట్టున్ చేశారు. యాక్చువల్లీ మార్వెల్ లోగో వస్తున్నప్పుడు అందరికంటే కూడా ఎక్కువగా డాక్టర్ స్ట్రేంజ్ మరియు వాండా యొక్క సీన్స్ అయితే మనకు కనపడతాయి. అది కూడా ఎక్కడ పడితే అక్కడ కాదు గైస్, వాండాకి సెపరేట్గా వచ్చిన వాండా విజన్ సిరీస్లోవి, అండ్ అలాగే డాక్టర్ స్ట్రేంజ్కి సెపరేట్గా వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ 1 మూవీలోవి సీన్స్ అయితే ఎక్కువగా చూపిస్తారు. సింపుల్గా చెప్పాలంటే వాండా విజన్ షో లాస్ట్లో వాండా వచ్చేసరికి డార్క్ హోల్ నుంచి ప్రవాసిని గ్రహించడం, అలాగే 2016లో డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో స్ట్రేంజ్ వచ్చేసరికి టైమ్ స్టోన్ని యూజ్ చేయడం, ఇలాంటి కీ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి మార్వెల్ లోగోలో అయితే కనిపిస్తాయి. డీటెయిల్ నెంబర్ 2, ఈ మూవీలో ఒకనొక షాట్లో స్ట్రేంజ్ మరియు వాంగ్ వచ్చేసరికి అమెరికా చావెజ్ని నువ్వు వేరే యూనివర్స్ నుంచి వచ్చినట్లు ప్రూఫ్ చూపించు అని అడుగుతారు. అప్పుడు తను వచ్చేసరికి స్ట్రేంజ్ని మరియు వాంగ్ని డిఫెండర్ స్ట్రేంజ్ యొక్క డెడ్ బాడీ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. అక్కడ లొకేషన్ని కనుక మనం చూసినట్లయితే అది ఈ విధంగా ఉంటుంది గైస్. సేమ్ టు సేమ్ అమెరికా చావెజ్ వచ్చేసరికి యాక్సిడెంటల్గా పోర్టల్ ఓపెన్ చేసి స్ట్రేంజ్ అండ్ అమెరికా చావెజ్ ఆ పోర్టల్లోకి వెళ్ళిపోయినప్పుడు వారు ఒక చోటకైతే వచ్చి పడతారు. వాళ్ళు ఎత్త 838లోకి అయితే వచ్చేస్తారు. అండ్ వాళ్ళు వచ్చిన మొదటి లొకేషన్ని కనుక మనం గమనించినట్లయితే సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఉంటుంది. ఇది ఒక మంచి కంటిన్యూటీ డీటెయిల్గా మనమైతే పరిగణించవచ్చు గైస్. డీటెయిల్ నెంబర్ 3, మనందరికీ తెలిసిందే, కలర్ కోడింగ్ డీటెయిలింగ్ని మార్వెల్ వాళ్ళు చాలా ఎక్కువగా అయితే ఉపయోగిస్తారు. అండ్ అలాంటి డీటెయిలింగ్నే ఈ మూవీలో కూడా ఉపయోగించారు గైస్. యాక్చువల్లీ వండర్ విజన్ షోలో కనుక మనం గమనించినట్లయితే బిల్లీ అండ్ టామీ వచ్చేసరికి ఒక విధమైన డ్రెస్సెస్ అయితే వేసుకుంటారు. అందులో ఒకరు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటే ఒకరు గ్రీన్ కలర్ డ్రెస్ని అయితే వేసుకుంటారు. ఇలా ఎందుకంటే వారి యొక్క పవర్స్ని రిప్రజెంట్ చేసే విధంగా, అండ్ అలాగే కామిక్స్లో వారి యొక్క సూట్ని కూడా రిప్రజెంట్ చేసే విధంగా ఈ రకమైన కలర్ కోడింగ్తో డ్రెస్సెస్ని అయితే డిజైన్ చేశారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరు పవర్స్ కూడా యూస్ చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క కలర్స్ అనేవి సేమ్ టు సేమ్ వీరు వేసుకున్న డ్రెస్సెస్ కలర్లోనే ఉంటాయి. అంటే ఒకళ్ళ పవర్స్ వచ్చేసరికి రెడ్ కలర్లో, ఇంకొక పవర్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో అయితే ఉంటాయి. డీటెయిల్ నెంబర్ 4, స్ట్రేంజ్ మరియు వాండా కలిసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు స్ట్రేంజ్ వచ్చేసరికి వాండాకి హెల్ప్ని అయితే కావాలంటాడు. దానికి వాండా వచ్చేసరికి వేరే సూపర్ హీరోస్ కూడా ఉన్నారు కదా, వారి యొక్క హెల్ప్ తీసుకోవచ్చు కదా అని అంటుంది. అప్పుడు స్ట్రేంజ్ వచ్చేసరికి కొంతమంది సూపర్ హీరోస్ గురించి మెన్షన్ చేస్తాడు. అందులో మేజర్గా స్ట్రేంజ్ వచ్చేసరికి మంకీ హెయిర్ స్టైల్తో బాణాలు వేసేవాడు అని చెప్తాడు. ఇది డైరెక్ట్గా హాకాయ్ అని మనందరికీ కూడా తెలుస్తుంది. ఇక సెకండ్ వన్ వచ్చేసరికి పురుగుల ద్వారా సూపర్ హీరోస్ అయిన వాళ్ళు ఇద్దరు అంటాడు. ఇక్కడ ఒకరు స్పైడర్ మ్యాన్, అది క్లియర్ కట్గా మనందరికీ కూడా తెలిసిందే. అండ్ ఇంకొక సూపర్ హీరో వచ్చేసరికి నా ఉద్దేశం ప్రకారం యాంట్ మ్యాన్ గైస్. మీరు గమనించినట్లయితే అవెంజర్స్ టీమ్ మొత్తంలో పురుగుల ద్వారా సూపర్ హీరోస్ అయిన వాళ్ళు ఇద్దరే, ఒకరు స్పైడర్ మ్యాన్, రెండోది యాంట్ మ్యాన్. యాంట్ మ్యాన్ వచ్చేసరికి పురుగు కొట్టడం ద్వారా సూపర్ హీరో అవ్వకపోయినా సరే తన యొక్క మేజర్ పవర్స్లో ఒకటి యాంట్స్తో కమ్యూనికేట్ చేయడం అండ్ వాటితో పనిచేయించుకోవడం. సో మేబీ నా ఉద్దేశం ఏంటంటే స్ట్రేంజ్ వచ్చేసరికి ఇక్కడ యాంట్ మ్యాన్ ఉద్దేశించే ఈ మాట అయితే అన్నాడు. డీటెయిల్ నెంబర్ 5, వాండా మరియు స్ట్రేంజ్ మధ్యలో గొడవ జరుగుతున్నప్పుడు, ఐ మీన్ మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు స్ట్రేంజ్ వచ్చేసరికి వాండాని కన్విన్స్ చేయడానికి ఈ రకంగా అంటాడు, నువ్వు రూల్స్ని తప్పుగా అతిక్రమిస్తున్నావు, అది చాలా తప్పు అని చెప్పేసి. అప్పుడే వాండా వచ్చేసరికి నువ్వు చేస్తే న్యాయం, నేను చేస్తే తప్ప అని అడుగుతుంది. ఇక్కడ వాండా మెన్షన్ చేసింది రెండు విషయాల గురించి గైస్. అందులో ఒకటి టైమ్ స్టోన్ని గివ్ అప్ ఇచ్చేయడం, ఐ మీన్ ఇన్ఫినిటీ వార్ సమయంలో థానోస్కి తన దగ్గర ఉన్న టైమ్ స్టోన్ని ఈజీగా స్ట్రేంజ్ అయితే ఇచ్చేస్తాడు టోనీ కోసం. యాక్చువల్లీ టైమ్ స్టోన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అవతల వారికైతే ఇవ్వకూడదు, ఐ మీన్ చెడ్డ వారికైతే అస్సలు దక్కనివ్వకూడదు. ఇదే స్ట్రేంజ్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు మేజర్ రూల్. ఇక సెకండ్ బ్రేకింగ్ రూల్ వచ్చేసరికి స్పైడర్ మ్యాన్ కోసం ప్రమాదకరమైన స్పెల్ని అయితే యూజ్ చేయడం. ఆల్రెడీ స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ మూవీలోనే వాంగ్ వచ్చేసరికి ఈ విషయాన్ని స్ట్రేంజ్కి అయితే చెప్తాడు, ఆ మంత్రాన్ని యూజ్ చేయడం నిషిద్ధం అండ్ అలాగే ప్రమాదకరమని. కానీ స్ట్రేంజ్ వచ్చేసరికి రూల్స్ని అయితే అతిక్రమిస్తాడు. అంతేకాదు 2016లో వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో కూడా టైమ్ స్టోన్ని యూజ్ చేయడం నిషిద్ధం, కానీ స్ట్రేంజ్ వచ్చేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో టైమ్ స్టోన్ అయితే యూజ్ చేస్తాడు. మీరు వాండా విజన్ షోని కనుక గమనించినట్లయితే అందులో అగాథా హర్క్నెస్ వచ్చేసరికి వాండాతో ఈ రకంగా అంటుంది గైస్, ఈ వరల్డ్ని నాశనం చేయడమే నీ విధి అని, అంటే నీ తలరాత అని. సేమ్ టు సేమ్ దానికి కంటిన్యూస్గా మనం ఈ మూవీలో చూసినట్లయితే ఈ వరల్డ్కి పెద్ద ప్రమాదకారిగా వాండా అయితే అవతరిస్తుంది. అండ్ దాదాపుగా తను చేసిన పనుల వల్ల మల్టీవర్స్ అయితే చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది. అండ్ వేరే వేరే యూనివర్స్లో చాలామంది అయితే ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఎవరికి తెలుసు, ఫ్యూచర్ మూవీస్లో వాండా మళ్ళీ రావచ్చు, తన బుద్ధి మళ్ళీ మారచ్చు, మల్టీవర్స్ల వారికి తనే కారణం అవ్వచ్చు. అంతేకాదు మనం వాళ్ళని నాశనం చెయ్యొచ్చు కూడా.
ఎందుకంటే ఈ మూవీ యొక్క చివరిలో వాండా యొక్క డెడ్ బాడీని కానివ్వండి, తను పూర్తిగా చనిపోయింది అనే కన్ఫర్మేషన్ కానివ్వండి, మార్వెల్ వాళ్ళు మనకైతే ఇవ్వలేదు గైస్. డీటెయిల్ నెంబర్ 7, యాక్చువల్లీ ఏంటంటే అమెరికా చావేజ్ వచ్చేసరికి తన పవర్స్ పైన కంట్రోల్ లేనప్పుడు తన పోర్టల్స్ని ఓపెన్ చేస్తుంది. అలా ఓపెన్ చేసిన పోర్టల్స్ని కనుక మనం గమనించినట్లయితే లేయర్స్ లోపలలో మనకైతే కనిపిస్తాయి. ఐ మీన్ స్టార్ వెనకాల స్టార్, ఆ స్టార్ వెనకాల ఇంకో స్టార్, ఇలా అయితే కనిపిస్తాయి. అవన్నీ కూడా మల్టిపుల్ యూనివర్సెస్. కానీ ఎప్పుడైతే అమెరికా చావేజ్ తన యొక్క పవర్స్ పైన కంట్రోల్ తెచ్చుకుంటుందో అప్పుడు తను ఓపెన్ చేసిన పోర్టల్స్ని కనుక మనం గమనించినట్లయితే మల్టిపుల్ వేస్ అయితే ఉండవు, ఐ మీన్ మల్టిపుల్ పోర్టల్స్ అయితే ఉండవు. కేవలం తను ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటుందో అక్కడికి మాత్రమే ఆ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇది కూడా ఒక మంచి విజువల్ డీటెయిల్గా నేనైతే పరిగణిస్తాను గైస్. డీటెయిల్ నెంబర్ 8, యాక్చువల్లీ అమెరికా చావేజ్ ఓపెన్ చేసిన పోర్టల్స్లో స్టార్టింగ్లో ఎవరైతే వెళ్ళారో వారు మాత్రమే ఎఫెక్ట్ అవ్వరు. ఐ మీన్ ఉదాహరణకి చెప్పాలంటే అమెరికా చావేజ్ పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు అమెరికా మరియు స్ట్రేంజ్ వచ్చేసరికి ఆ పోర్టల్స్లోకి వెళ్ళి ఎత్త 838 యూనివర్స్లోకి అయితే వచ్చేస్తారు. కానీ వీళ్ళు వస్తున్నప్పుడు ఏదన్నా యూనివర్స్లో ఏదన్నా వ్యక్తిని వీళ్ళు గట్టిగా హోల్డ్ చేసి పట్టుకున్నారు అని అంటే ఆ వ్యక్తి కూడా ఈజీగా వేరే యూనివర్స్కి అయితే వచ్చేస్తారు గైస్. ఈ మూవీలో ఇలాంటి విషయం జరుగుతుంది అనే విధంగా చిన్న టీజ్ అయితే చేశారు. యాక్చువల్లీ స్ట్రేంజ్ మరియు అమెరికా అండర్ వాటర్ యూనివర్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఫిషెస్కి అయితే డాష్ ఇస్తారు. అలా వీళ్ళు డాష్ ఇవ్వడం వల్ల ఆ ఫిషెస్ కూడా వేరే యూనివర్స్లోకి అయితే ట్రాన్స్పోర్ట్ అయిపోతాయి. అండ్ ఈ క్లిప్లో ఈ విషయాన్ని మీరు క్లియర్ కట్గా అయితే గమనించవచ్చు గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి పార్ట్ 2 కావాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అనైతే కామెంట్ చేయండి. నేను ఆ వీడియోని తొందరగా మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.